శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆ కథను విన్నా కూడా శుభం కలుగుతుందని మన పురాణాల దగ్గర నుంచి మనం పాటిస్తున్న ఆనవాయితీ. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందు రోజు ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పూజకు సిద్ధం కావాలి. ఈ వ్రతాన్ని ఈశాన్యంలో చేసుకోవాలి. ఈశాన్యంలో ముగ్గు వేసి మండపం ఏర్పాటు చేసుకుని శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అంటే అన్నట్టుగా అలంకరణ చేయాలి. అయితే నిజానికి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, ఇక శుక్రవారం అంటే మరింత ఇష్టం. నిజానికి శుక్రవారం అనేది శుక్రాచార్యుని పేరు మీద ఏర్పడిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అయితే శుక్రాచార్యుని తండ్రి భృగు మహర్షి. ఈ భృగు మహర్షి బ్రహ్మకుమారుల్లో ఒకరు. అంటే లక్ష్మీదేవి తండ్రి కూడా భృగు మహర్షి. ఈ లెక్కను చూస్తే లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు వరుస అవుతాడనమాట. అందువల్ల లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. అందువల్లే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లోనూ పూజ చేసుకుంటారు మహిళలు. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పూజిస్తారు. నిజానికి లక్ష్మీ అమ్మవారు ఈ శ్రావణ మాసంలో వరాలిచ్చే వరలక్ష్మీదేవిగా మారుతుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి కూడా కొన్ని సమయాలు ఉంటాయని మీకు తెలుసా? అయితే కొన్ని సమయాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అత్యద్భుతమైన మంచి ఫలితాలు కలిగిస్తాయి. ఆ సమయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సింహ లగ్నంలో పూజ గనక చేస్తే, అంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది సింహ లగ్నంలో గనక వస్తే ఆ పూజా ముహూర్తం 6:00 to 7:41 మధ్యలో చేసుకోవాలి. ఒకవేళ ఆ వరలక్ష్మి వ్రతం వృశ్చిక లగ్న ముహూర్తం అనుకోండి, అప్పుడు పూజా ముహూర్తం 11:56 to 2:20 మధ్యలో చేసుకోవాలి. ఇక కుంభ లగ్నంలో గనక పూజా ముహూర్తం పడితే 6:00 to 7:47 మధ్యలో చేసుకోవాలి. ఇక వృషభ లగ్న ముహూర్తం, ఇది సుముహూర్తం, 11:00 to 12:00 మధ్యలో చేసుకోవాలి. అయితే ఈ సమయాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుందని చెప్తారు. ఒకవేళ ఇవేమి లగ్నాలు కాకుండా వేరే ఏదైనా తిథులు కానీ లగ్నాలు కానీ ఉంటే 9:00 గనక చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సూర్యోదయం అప్పుడప్పుడే అవుతున్న సమయంలో అమ్మవారిని కొలిస్తే ఆ ఇంట్లో సిరుల పంట కురుస్తుందని మన పెద్దలు పూర్వీకులు చెప్తూ వచ్చారు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.